మిదిక్ జిల్లా రామాయంపేటలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ మరియు గౌడ సంఘం అధ్యక్షులు పల్లె శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వయ్య పాపన్న 370వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామాయంపేట చైర్మన్ జితేందర్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణలో మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు సర్వయ్య పాపన్న అని, మొఘల్ రాజైన ఔరంగజేబు సర్వయ్య పాపన్న వీరోచితంగా ఎదుర్కొన్నాడన్నాడు. ఈ సందర్భంగా ఇతర గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ, సామ్రాజ్యవాద వ్యతిరేక భూస్వామ్య వ్యతిరేకత బుద్ధిని ఆలోచన విధానాన్ని దళిత బహుజన రాజ్యాధికారం అనే విషయాలపై సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ ఎనలేని కృషి చేశారని, దళిత బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, గౌడ సంఘం రామహింపేట అధ్యక్షులు పల్లె శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, ఈశ్వర్ గౌడ్, సిద్ధిరాములు గౌడ్, సత్యం గౌడ్, బీసీ సంఘం నాయకులు గంగారం, వినయ్, వెంకట్, కృష్ణ గౌడ్, ఎంఎస్ గౌడ్, నాగరాజు గౌడ్ తదితర గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. తొలి తెలంగాణ బహుజన వీరుడు, దాదాపు 300 సంవత్సరాల నుంచి కూడా గోల్కొండ కోటను జయించి ఔరంగజేబును ఎదురించినటువంటి ధీరుడు, అలాంటి గౌడకులంలో పుట్టినందుకు మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. బహుజన నాయకుడు వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మా గౌడ సంఘం యొక్క పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. సర్దార్ సర్వయ్య పాపన్న 370 జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు రామాయంపేట గౌడ్స్ ఎల్లమ్మ టెంపుల్ వద్ద సర్దార్ పాపన్న విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. బీసీలకు అందరి కోసం కొట్లాడిన ఆయన జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషం. జై తెలంగాణ.